ఔటర్ రింగు రోడ్డు చుట్టూ మరో మణిహారం రాబోతుంది. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో ఆధునిక సైకిల్ ట్రాక్ను నిర్మించనున్నారు. తొలుత ఐటీ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని నానాక్రామ్గూడ నుంచి కొల్లూరు వరకు 23 కిలోమీటర్ల మేర సర్వీసు రోడ్లకు ఇరువైపులా ట్రాక్ నిర్మించనున్నారు. హైదరాబాద్ మరో అద్భుతానికి వేదిక కానుంది. అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా బాహ్య వలయ రహదారి చుట్టూ సైకిల్ ట్రాక్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలుత నానాక్రామ్గూడ నుంచి టీఎస్పీఎస్ వరకు 8.5 కిలోమీటర్లు, నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు మరో 14.5 కిలోమీటర్ల మేరకు సర్వీసు రోడ్లకు ఇరువైపులా ట్రాక్ను నిర్మించనున్నారు. అనంతరం విడతల వారీగా ట్రాక్ పూర్తిగా అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా నేడు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. సాధారణ సైకిల్ ట్రాక్లా కాకుండా ఆధునిక వసతులతో తీర్చిదిద్దనున్నారు. దక్షిణ కొరియాలోని డెజియాన్ నుంచి సెజోంగ్ మధ్య 32 కిలోమీటర్లతో ఆధునిక సైకిల్ ట్రాక్ను ఇటీవల హెచ్ఎండిఏ అధికారులు పరిశీలించి వచ్చారు. అదే తరహాలో ఔటర్ రింగ్ రోడ్డుకి ఇరువైపులా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నానాక్రామ్గూడ, నార్సింగ్, గచ్చిబౌలి, నానాక్రామ్గూడలో ఐటీ, సినీ వ్యాపార సంస్థలు కొలువై ఉన్నాయి. తొలి విడతలో అక్కడ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటుతో వారంతా ఆ సదుపాయం వినియోగించుకునే వీలుంది. ట్రాక్ 4.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. 23 కిలోమీటర్ల మేర ట్రాక్ మొత్తం సోలార్ ప్యానెల్స్ పైకప్పుగా వాడనున్నారు. తద్వారా ఎండ, వాన నుంచి రక్షణ ఉంటుంది. ఆ సోలార్ ప్యానెల్స్ నుంచి 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అధికారులు తెలిపారు. తద్వారా ట్రాక్ మొత్తం విద్యుత్ దీపాలు, ఇతర అవసరాలకు వాడుకోనున్నారు. ట్రాక్ను అనుసరిస్తూ పార్కింగ్ పాయింట్లు, ఫుడ్ స్టాళ్లు, స్పాలు, ఇతర వసతులు కల్పించనున్నారు. ట్రాక్లో సైక్లిస్టుల భద్రతను దృష్టిలో ఉంచుకుని 24 గంటల పాటు సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. వీటిని పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానం చేయనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 300 కోట్లతో 4 లైన్లుగా ఉన్న సర్వీసు రోడ్లను 8 లైన్లుగా మార్చడంతో పాటు సైకిల్ ట్రాక్లు అభివృద్ధి చేయనున్నారు.